గతంలో మధ్యం నగదు ప్రభుత్వ ఖజానాకు వెళ్లి అక్కడి నుంచి వేరువేరు శాఖల ద్వారా పథకాలకు వెళ్ళేది కానీ ఇప్పుడు నేరుగా అమ్మఒడి పథకానికి కావాల్సిన నగదును ఎక్సైజ్ శాఖే సమకూరుస్తోంది ఈ శాఖకు సంక్షేమ పథకాల అమలు బాధ్యతను అప్పగిస్తూ ప్రభుత్వం చట్ట సవరణే చేసింది తద్వారా మధ్యం వల్లే అమ్మఒడి అమలవుతున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది అమ్మఒడికి ప్రభుత్వం ఇస్తున్నదంత మధ్యం ద్వారా సర్కారు లాగుతోందంత ఒక్కసారి ఈ రెండు లెక్కలు పోల్చి చూస్తే కళ్ళు తిరగడం ఖాయం విడతలవారీగా నిషేధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మధ్యాన్ని ఏ స్థాయిలో ప్రోత్సహిస్తుందో బయటపడుతుంది ఓవైపు మధ్యం ద్వారా పేదల జేబులు ఖాళీ చేసి అందులో కొంత అమ్మఒడికి పంచి మాది సంక్షేమ ప్రభుత్వం అంటూ జగన్ సర్కార్ ఆర్భాటం చేస్తోంది అసలు అమ్మఒడికి నగదు ఎక్కడి నుంచి వస్తుంది అనేది పరిశీలిస్తే ఈ నగదు మధ్యం ద్వారా ఎలా రీసైక్లింగ్ అవుతుందో ఎట్టే తెలిసిపోతుంది అమ్మఒడి పథకానికి వైసీపీ ప్రభుత్వం మూడేళ్లలో చేసిన ఖర్చు 19617 కోట్లు ఇందులో 2019-20లో 6349 కోట్లు 2020-21లో 6673 కోట్లు 2021-22లో 6595 కోట్లు పంపిణీ చేసింది అయితే దీన్ని ఇంకా లోతుగా పరిశీలిస్తే మొత్తం ఎంత కూడా ఉండదు ఎందుకంటే పారిశుద్ధ్య నిర్వహణ భవనాల నిర్వహణ అంటూ ఏటా 1000-2000 అమ్మఒడి నగదులో ప్రభుత్వం కోత పెడుతోంది కాగా ఇదే మూడేళ్ల కాలంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలను పరిశీలిస్తే అమ్మఒడి నగదుకు అక్షరాల రెండింతలు ఎక్కువగా ఉన్నాయి 2019-20లో 20046 కోట్లు 2020-21లో 20895 కోట్లు 2021-22లో 25482 కోట్ల మేర అమ్ముడైంది వెరసి మూడేళ్లలో అమ్మిన మొత్తం 66423 కోట్లు అంటే మూడేళ్లలో పేదలు మద్యం కింద చేసిన ఖర్చు చూస్తే అందులో అమ్మఒడి నగదు మూడో వంతు కూడా లేదు ఇలాంటి మరో 3-4 పథకాలు అలవోకగా మద్యం ద్వారా నడిపించవచ్చని ఈ గణాంకాలు చెబుతున్నాయి అయినా అమ్మఒడి ప్రతిష్టాత్మకమని ఇందుకోసం అప్పులు చేసేనా పథకం అమలు చేస్తున్నామని ప్రభుత్వం ఓదరగొడుతోంది ఎలాగూ మద్యం డబ్బులే పథకాలకు ఇస్తున్నాం కదా అనుకుందో ఏమో గాని ప్రభుత్వం నేరుగా సంక్షేమ పథకాలను మద్యం ఆదాయానికి ముడిపెట్టేసింది అమ్మఒడి చేయూత లాంటి పథకాలను మద్యం నగదుకు అనుసంధానం చేసింది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మద్య నిషేధం హామీ ప్రధానమైంది వైసీపీ అధికారంలోకి వస్తే మద్యం ఉండదని మహిళలు ఆశించారు అయితే ఒక్కసారిగా కాదని 3 దశల్లో చేస్తామని వైసీపీ చెప్పింది కానీ ఇప్పుడు 3 ఏళ్లు గడిచాక క్రమంగా నిషేధం హామీని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తోంది బేవరేజెస్ కార్పొరేషన్ బాండ్ల విక్రయం ద్వారా 8000 కోట్ల రుణ సమీకరణ 2 ఏళ్ల కాలానికి కొత్త బారు పాలసీ నోటిఫికేషన్ జారీతో నిషేధం లేదని పరోక్షంగా తెలిపింది మరోవైపు మద్యం ఆదాయాన్ని పెంచుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది తొలుత నిషేధంలో భాగమంటూ మద్యం ధరలు రెట్టింపు చేసింది అప్పుడు నిజంగానే అమ్మకాలు ఢమాలన్నాయి దీంతో ఆదాయం తగ్గిందని గుర్తించిన ప్రభుత్వం తర్వాత 3 దఫాల్లో పెంచిన ధరలు తగ్గించేసింది ఇలా ఆదాయం కోసం పెంచడం తగ్గించడం లాంటి విచిత్ర విన్యాసాలు చేసింది